సార్, నిహారిక అండ్ చైతన్య ఇద్దరు ఇవాళ కూకట్పల్లి కోర్టులో మ్యూచువల్గా డైవర్స్ తీసుకోవడం జరిగింది. సో అసలు మెగా ఫ్యాన్లో ఏం జరుగుతుంది సార్? అంటే మెగాస్టార్ చిరంజీవి గారు కూతురు విషయంలో కూడా ఇలానే జరిగింది. సో ఏం జరుగుతుందమ్మా నేను దీని మీద ఆడపిల్ల జీవితం, నేను ఒక ఆడపిల్ల తండ్రిగా, నేను నాగబాబును కానీ చిరంజీవిని కానీ ఆ విషయంలో చిరంజీవి గారిని వాళ్ళని ఒక ఆడపిల్ల తండ్రులుగా చూస్తున్నాను. వాళ్ళని హీరోలు సెలబ్రిటీలుగా చూడను. ఆడపిల్ల తండ్రి అంటే ఎవరైనా ఆడపిల్ల ఆడపిల్ల, ఎవరికైనా సరే, రిక్షావాడికైనా ఇంకొక సూపర్ స్టార్కైనా మెగాస్టార్ ఎవరికైనా ఆడపిల్ల అన్న ఆడపిల్ల తండ్రి. పిల్లాడు కొడుకు విషయంలో ఏదో జరుగుతుంది అనుకో, ఆవిడ మొగాడు తట్టుకుంటాడు. ఆడపిల్ల నుంచి ఒక పెళ్లి చేసి పంపించడానికి ఆడపిల్ల నుంచి ఎప్పుడు మంచి మాటలు, శుభకరమైన మాటలు వినాలని కోరుకుంటారు ఏ తల్లిదండ్రి అయినా, చిరంజీవి అయినా, మామూలు బడ్డీ కొట్టాడు అయినా సరే, తల్లి ఆడపిల్ల తండ్రి. సో అతను ఆ పిల్లకి అలాంటి జరుగుతున్నప్పుడు వాళ్ళ బాధ ఆడపిల్ల గుండె ఆల్రెడీ గాయపడి అయ్యో ఏంటి ఈ పిల్ల జీవితం ఇట్లా అవుతుంది బయటికి చెప్పుకోలేకపోయిన బాధ ఉంటుంది, ఆడ మన కూతురు ఏంటి ఇట్లాగని. ఇంకా దాని మీద మనం కమెంట్ చేసి విమర్శించి ఆ పుట్టు మీద కారం చెల్లినట్టు చేయటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అయింది ఆ పిల్ల, ఓకే గుడ్, ఇంకా రెండేళ్లలోనే రెండేళ్ళు పెళ్లి చేసుకుని మనస్పర్ధలు ఒకళ్ళు అండర్స్టాండింగ్ కూడా లేదు, కుదరట్లేదు ఆ అమ్మాయికి ఏదో వాళ్ళ అత్తారింటి నుంచి ఇలా ఉండాలి అలా ఉండాలి అనే సూచనలు కానీ ఇవి ఉండుంటాయి. దాంతో ఆ పిల్ల ఇండివిజువల్ క్యారెక్టర్, ఆ పిల్ల మంచి ఫైటరు, టప్ టప్పు మాట్లాడుద్ది, మంచి ఫాస్ట్ క్యారెక్టరు, డైనమిక్ మెంటాలిటీ. సో ఆ అమ్మాయి ఆ కండిషన్స్కు సరెండర్ ఉండలేని పరిస్థితి, వాళ్ళ అత్తారింటి నుంచి ఉన్న ఉండలేని పరిస్థితి. ఆ మధ్య ఏదో పబ్బులో దొరకటం, కలపట్టడం, తన ఫ్రెండ్స్ తోటి వెళ్ళి భర్త లేకుండా రావడం, ఇవన్నీ ఉంటారు కదా, చుట్టూ ఉండే బంధువులు ఉంటారు కదా వాళ్ళ అత్తారు గారి తరపు. వాళ్ళు ఏంటమ్మా ఇంటి మీ ఇంటి కోడలు ఏంటి, కోడలు ఇట్లా ఏంటి, కోడలు ఇట్లా పట్టుకుంటే పరుగు పోతుంది ఇట్లా ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా. సో అలాంటి డిస్టర్బెన్సెస్ని ఆ అమ్మాయి అడ్జస్ట్ అవ్వలేక ఉంది. ఈ అడ్జస్ట్ అవ్వనప్పుడు కార్యం కన్నా లెటస్ క్లోజ్ ఇట్ అండ్ స్టార్ట్ ఎ న్యూ లైఫ్ అంతే కదా. ఎంపిల్ల వాడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు, దీన్ని ప్రొలాంగ్ చేయకుండా ఇద్దరు మ్యూచువల్ రావడంలో అదృష్టం అదే. ఎప్పుడు అంటే మ్యూచువల్ చాలా కష్టం, అందుకని చాలా పెండింగ్ కేసులు. మ్యూచువల్ అంటే మూడు రెండు రోజులు అయిపోద్ది, మ్యూచువల్ కాకుండా అయితే అది సంవత్సరాలు పడుతుంది. ఆ మ్యూచువల్ అవ్వడం అనేది ఇద్దరికి జీవితానికి మంచిది అయిపోయింది. ఇంకో పెళ్లి చేసుకుంటుంది, అతను ఇంకో పెళ్లి చూసి హ్యాపీ లైఫ్. సో దీని మీద మనం పెద్దగా కమెంట్ చేయటము, వాళ్ళ ఫ్యామిలీ చిరంజీవి గారి ఫ్యామిలీ ఇలాంటి చాలామంది ఉన్నాయి జీవితాలు, చాలామంది. మీరు ఫ్యామిలీ కోర్టుకు వెళ్తే చాలా కేసులు, దాదాపు 20-30 కేసులు, 20,000 కేసులు పెండింగ్లు ఉన్నాయి. అన్ని పెండింగ్లు చదువుతుంటాయి ఇలాగే చిన్న చిన్న విషయాలకి ఇబ్బంది పడటం. ఒకడు ఇస్తాడు ఆ అమ్మాయి వద్దంటది, ఇది ఆ అమ్మాయి ఇస్తానంటది వీడు వీడు ఇవ్వడు, ఇట్లా కేసులు ఆ పెండింగ్ తోటి కన్సల్టేషను, కౌన్సిలింగ్ అవి చెప్తా లాగుతూ ఉంటారు కోర్టు ఇప్పటికిప్పుడు. వాళ్ళ పాలసీ ఏంటి, కోర్టు పాలసీ, విడిపోతామని వస్తే ఇమీడియట్గా విడిపోని ఇవ్వద్దు, వాళ్ళకి కౌన్సిల్ చేయండి అనేది కోర్టు వాళ్ళకి చెప్పే మన సిద్ధాంతం. సో అందుకని రాగానే ఎవరు ముందు చెప్పు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు రాగానే కౌన్సిలింగ్ వెళ్తే కౌన్సిలింగ్ కూడా ఇద్దరు మాకు వద్దనుకున్నారు, ఫైన్, ఇద్దరు వద్దను కనుక కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు కదా, బెస్ట్, మంచి పని జరిగింది. ఏమైనా తండ్రిగా బాధ ఉంటుంది ఈతనికైనా, ఇది గొప్పగా చెప్పుకునే విషయం కాదు కదా. నా కూతురు విడాకులు వచ్చేసింది ఇంకో పెళ్లి చేస్తారా అని గొప్పగా చెప్పుకునే మ్యాటర్ కాదు, ఏ తండ్రికైనా బాధ ఉంటుంది. అదే బాధలో నాగబాబు ఉంటాడు, అదే బాధలో చిరంజీవి గారు ఉంటారు. కనుక వాళ్ళ బాధ మీద మనం కేలకటం, వాళ్ళ బాధ మీద మనం ఏదో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఆడపిల్ల తండ్రి, నేను ఒక ఆడపిల్ల తండ్రి, ఆడపిల్లకి ఇలాంటి ఏమైనా జరిగితే ఎంత బాధ వస్తుందో, ఎంత మనసు ఎంత గాయపడుతుందో, ఎంత మనం గొప్పగా ఉన్నా నలుగురిలో మాట్లాడలేకపోయినా ఇంట్లోకి వెళ్ళినా లోపల గుండెలో ఏమిటి, మన మన పుట్టిన బిడ్డకి ఏమిటి, మనం ఏం తప్పు చేసావు, మనకి ఎందుకు ఇట్లా అవుతుంది, ఇలా ఏ తండ్రిని బాధపడతారు. ఆ తల్లి తండ్రి బాధపడతారు కనుక ఓకే గుడ్, ఈ అయిపోయింది అయిపోయింది, ఫర్గెట్ పాస్ట్, ఒక పీడకల అనుకుంటాం, ఇంకో ముందుకు వెళ్ళిపోవటమే. ఆ అవకాశం తీసుకుందా పిల్ల, డైవర్స్ తీసుకుంటు, లేక అక్కడే పడి ఇబ్బంది పడుతూ 5-6 ఏళ్ళు ఇద్దరు బిడ్డలు కానీ అప్పుడు అటు కానీ ఇటు కానీ పరిస్థితి ఏమీ లేకుండా ఇంకా ఆ పరిస్థితి రాకముందే విడాకులు తీసుకుంటాం. లెటర్ స్టార్ట్ అవర్ న్యూ లైఫ్, బ్లెస్ సార్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్.